ఈ ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి కానీ లేదా బీజేపీ పర్టికులర్గా బీజేపీ కోన్గా సీట్లు తగ్గడానికి 30 నుంచి 32 సీట్లు తగ్గడానికి ఈ ఫేక్ నెరేటివ్సే కారణమని చాలామంది సెఫాలజిస్టులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెబుతున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నెంబర్ వన్. రెండోది, సహజంగానే 10 సంవత్సరాలు ఒక పార్టీ లేదా ఒక కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత సహజంగానే ఎంత బాగా పరిపాలించినా కూడా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఫామ్ అవుతుంది సహజంగానే. అది కొత్తదనం కోరుకోవడం కోసమో లేకపోతే రకరకాల కారణాలతో. ఏది కొంతమేరకు పనిచేసిందని అనుకోవాలా మనం? ఈ ఇండి కూటమి ఈ ఫేక్ నెరేటివ్స్ అన్నీ కూడా రాజ్యాంగము, రాజ్యాంగం పైన, రిజర్వేషన్ల పైన యాంటీ ముస్లిం పార్టీ అని చెప్పి ఒక లేబుల్ వేశారు, గతంలో వేశారు, ఈ ఎన్నికల్లో కూడా వేశారు. అది గట్టిగా పనిచేసిందని చాలామంది చెప్తారు. రాజేష్ గారు, ఇప్పుడు మీరు ఒక ప్రశ్నలోనే సమాధానం సగం ఉన్నది. ఫేక్ నెరేటివ్స్ ప్రభావితం చేశాయా అంటే తప్పకుండా ప్రభావితం చేశాయి. కాకపోతే ఏ సెక్షన్ ని ప్రభావితం చేశాయి అంటే రిజర్వేషన్లు, తర్వాత ఈ కులగణన ఇలాంటి వాటిల్లో జరిగిన ఫేక్ నెరేటివ్ చాలా ఎక్కువ మీకు ప్రభావితం చేశాయి. అది కూడా ఎక్కువ మంది ఓట్లు వేసే జనాలు. ఎందుకంటే మనకు చూస్తే సోషల్ మీడియా వాడే వాళ్ళల్లో ఒక 30% 40% ఓటేస్తారు, మిగతా వాళ్ళు ఓటు వేయరు. కాబట్టి మనం ఓన్లీ సోషల్ మీడియా వారియర్స్ ఎంత కష్టపడ్డా అందులో ఫేక్ నెరేటివ్స్ ఎంత క్రియేట్ చేసినా అన్లెస్ అంటే అవి కింద వరకు వెళ్తున్నాయి, వెళ్ళినప్పుడు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. దాని కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్ ఆ సెగ్మెంట్ లోనే ఉంటుంది, అది కింద వరకు వెళ్ళటం లేదు. ఎక్స్ప్లెనేషన్స్ ఎవరైతే ఇస్తున్నారో, ఇప్పుడు ఒక ఫేక్ వీడియో వచ్చింది అంటే ఫేక్ వీడియో మీద ఎక్కువ ప్రచారం జరుగుతుంది, దాని కరెక్షన్ ఎంతమంది చేస్తున్నా సరే దాని మీద ప్రచారం అంత జరగట్లేదు, అది కింద స్థాయి వాళ్ళకి అందటం లేదు. కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరిగా ఉన్నది. ఇప్పుడు కర్ణుడి చావుకి కారణాలు అనేక ఉన్నట్టు బీజేపీ 34 అది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అది మాత్రమే కారణం, రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రస్ఫుటంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈ ఫేక్ నరేటివ్స్, స్పెషల్లీ ఆన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీద, రిజర్వేషన్స్ మీద, ఈ కులాల గణన మీద ఏదైతే వాళ్ళ నెరేటివ్స్ క్రియేట్ చేశారో వీటి ప్రభావం ఖచ్చితంగా ఒక సెగ్మెంట్ లో మనకి కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ అనేది 60 సీట్లలో కాకపోయినా 20 సీట్లైనా సరే దాని మీద ఉన్నది. తర్వాత వీళ్ళు ఏదైతే ఫ్రీబీస్, ఒక పర్టికులర్ మతానికి మేము బాగా హెల్ప్ చేస్తాము అని ఇండి కూటమిలో ఒక రకమైన ప్రచారం ఏదైతే వాళ్ళు చేసుకున్నారో దాని మూలంగా పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్, హిందూ ఓట్లు కులాల మూలంగా కులాల మధ్యలో చీలటము, ముస్లిం ఓట్లు కన్సల్టేట్ అయ్యి ఒకటే పార్టీకి అక్కడున్న అపోజిషన్ లో ఉన్న ఇండి డాట్ కూటమిలో ఏదైతే ఉన్నాయో ఆ కూటమిలో ఉన్న పార్టీలకి గంపగుత్తగా ఒక వర్గం ఓట్లు, ముస్లిం ఓట్లు పడటము, ఇవి రెండు కూడా కారణాలు. ఇక్కడ చీలిపోవడానికి ఫేక్ నెరేటివ్స్ ఎంత కారణము, అక్కడ ఒక వర్గం వాళ్ళు ఖచ్చితంగా ఓటేయడానికి కూడా అదే నెరేటివ్ కారణం. కాబట్టి ఫేక్ నెరేటివ్స్ పనిచేయలేదు అంటే నేను అసలు ఒప్పుకోను. ఖచ్చితంగా పనిచేశాయి. ఎంత పేరుకు ఇంపాక్ట్ చూపించే దాని మీద డిబేట్ చేయొచ్చు, 20%, 30%, 5%, 50% ఖచ్చితంగా డిసెసివ్ ఫ్యాక్టర్. దాని మూలంగా చాలా చోట్ల లోయర్ మార్జిన్స్ ఉండటము. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫైజాబాద్ అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓడిపోయింది, అయోధ్యలో ఓడిపోయింది అని ఒక పుకార్. మనకి అయోధ్య సెగ్మెంట్ లో, ఫైజాబాద్ సెగ్మెంట్ లో ఉన్న 7 అసెంబ్లీలలో అయోధ్య ఒకటి, మిగతా వాటిల్లో మెజారిటీ వచ్చిందా రాలేదా చూస్తే 5-6 మెజారిటీ వచ్చి ఒక దగ్గర మెజారిటీ పోవటం మూలంగా అక్కడ సీటు ఓడిపోయింది. దాన్ని ఏం చేశారంటే అయోధ్య ఇది గుడి కట్టిన తర్వాత ఓడిపోయింది, అక్కడంతా ఇది చేశారు అది చేశారు అని చెప్పారు. అనవసరమైన నెరేటివ్ చాలా క్రియేట్ చేశారు. మీరు ఎవరు అక్కడ అయోధ్యకు వెళ్ళకండి, అయోధ్యలో ఉన్న వాళ్ళకి అక్కడ వెళ్ళినా సరే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, అట్లా కూడా నష్టపోయేది. మీరు ఎప్పుడన్నా సరే చూడండి, ఏదైనా ఒక గుడి గానీ ఒక తీర్థక్షేత్రం గానీ ఒక టూరిస్ట్ ప్లేస్ గానీ ఉంటే అక్కడ వచ్చే వాళ్ళు ఏ కులము ఏ మతము అని చూడకుండా అందరి దగ్గర బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మీరు గోరఖ్పూర్ మఠానికి వెళ్తే అందులో ఉన్న 50-60 షాపులలో ఎక్కువ షాపులు ముస్లిమ్స్ వే ఉంటాయి, మటన్లోనే బిజినెస్ అంతా కూడా వాళ్ళకే జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బిజినెస్ అంతా కూడా వాళ్ళకే జరుగుతుంది. ఎస్పెషల్లీ మఠం ఉన్న ఏరియాలో
80% ముస్లిమ్స్ ఉన్నారు, బిజినెస్ అంతా కూడా వాళ్ళకే జరుగుతుంది. అక్కడ వచ్చే వాళ్ళు వీళ్ళు ముస్లిమ్స్ కదా, వీళ్ళు ఇది కదా అది చూడరు. ఎందుకంటే వాళ్ళు ఎవరో టూరిస్ట్, నా టూరిస్ట్ నా 10 మీద నేను అక్కడ దర్శనానికి వెళ్ళాను, చూసుకున్నాను, వచ్చేసాను, అక్కడ ఏది ఉంటే అది వాడతాం. ఇటువంటి నరేటివ్స్ చేయటం మూలంగా అక్కడ నష్టపోయేది మళ్ళా వీళ్ళే, అక్కడ ఉన్న మెజారిటీ ప్రజలే. వాళ్ళు ఒక వర్గం వాళ్ళ, ఇంకో వర్గం వాళ్ళని చూస్తే ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. మీరు ఏ గుడి దగ్గర పోయినా సరే పూలు అమ్మేది ముస్లిమే, కూరగాయలు అమ్మేది ముస్లిమే, అక్కడ పూలు టెంకాయలు అమ్మేది ముస్లిమే. అక్కడికి వెళ్ళకపోతే, అయోధ్య లాంటి ప్లేస్ కి టూరిస్ట్ వెళ్ళి అక్కడ ఇది చేయకపోతే నష్టపోయేది మళ్ళా వాళ్లే. సో అపోజిషన్ పార్టీస్ కూడా ఎప్పుడైతే ప్రజలు ఇగ్నోరెంట్ గాను పేదరికంలోనూ ఉంటారో అప్పుడే మేము వేసే ఫ్రీబీ భిక్షకి మాకు ఆలోచించి మాకు ఓటేస్తారు, కాబట్టి వాళ్ళు డెవలప్ కాకూడదు అన్న దీంట్లో ఉంటాయి. అలానే ఉంచాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు చూస్తే ఒక నరేటివ్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్, కానీ అది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. 23 కోట్ల మంది పవర్టీ లైన్ నుంచి బయటపడ్డారు అని నేషనల్ ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారము మల్టీ నేషనల్ పవర్టీ నుంచి బయటకు వచ్చినాయి అని చెప్పాం. కానీ అదే పీరియడ్ లో 87 కోట్ల మందికి మనం ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది ఫ్రీ రేషన్ అనేది స్టేట్ పాలసీ. ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వటం లేదు. దీని మూలంగా అర్హులు ఎంతమంది ఉన్నారో అనర్హులు కూడా అంతే మంది గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని పొందుతున్నారు. దీని మూలంగా గవర్నమెంట్ మీద భారం ఎక్కువ పెరుగుతుంది. వేరే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి లేకుండా ఈ వెల్ఫేర్ మీద గవర్నమెంట్ భారం పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చూస్తే మనం 87 కోట్ల మందికి ఫ్రీ బియ్యం ఇస్తున్నాం అన్నాం. 1 రూపాయి తీసుకుంటుందా సెంట్రల్ గవర్నమెంట్, 2 రూపాయలు తీసుకుంటుందా స్టేట్ గవర్నమెంట్, 1 రూపాయి తీసుకుంటుందా అనేది వదిలిపెడితే 87 కోట్ల మందికి 5 ఏళ్ళు గడిచిన 3-4 ఏళ్ళ కరోనా టైం నుంచి కూడా మనకు మొదలు పెడితే వచ్చే 5 సంవత్సరాల పాటు కూడా ఫ్రీగా వస్తుంది అని చెప్తున్నాం. సో ఇంత గవర్నమెంట్ మనీ ప్రజల సొమ్ము, ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ఇదంతా కూడా ప్రజలు కష్టపడి సంపాదించిన ట్యాక్స్ డబ్బులు. ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కాదండి, ఒక వర్గం మాత్రమే 2% కట్టే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాదు. మీ ఒక పేదవాడు అగ్గిపెట్టె కొన్నా, బస్ ఎక్కినా, పెట్రోల్ పోయించుకున్నా, కిరోసిన్ కొన్నా, బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, అన్నిటి మీద ట్యాక్స్ పడుతుంది. దాంట్లో సగభాగం స్టేట్ గవర్నమెంట్ కి, సగభాగం సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తాయి, మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి వస్తాయి. ఏదైనా సరే ప్రజల మీద పడే భారంతో ఈ ఫ్రీ బీస్ నడుస్తాయి. ఎప్పుడైతే మీరు ఈ సెలక్షన్ ప్రాసెస్ ని రేషనలైజ్ చేసి అనర్హులను మీరు తొలగిస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల మీద పడే ట్యాక్స్ భారం తగ్గుతుంది, ప్రజల మీద పడే భారం కూడా తగ్గుతుంది. లేకపోతే ఎక్కువ మంది వీళ్ళందరికీ కూడా ఈ ఫేక్ నరేటివ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, అయ్యో మా రిజర్వేషన్ పోతుందేమో, ఎందుకంటే మేము తీసుకోవడంలో ఉన్నాం కదా, మా రేషన్ కార్డు ఇటువంటి వాటన్నిటి మీద ఇది అవుతుంది. సో అభిషేక్ గారు, ఇంకొక విషయము ఈ మధ్య కాలంలో జరిగినటువంటిది, ప్రోటెం స్పీకర్ విషయంలో బీజేపీ సాంప్రదాయాన్ని పాటించకుండా తుంగలో దొక్కింది. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారము, ఈ విషయాన్ని కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టే మీడియాలో, సోషల్ మీడియాలో. ఇది ఎలా అడ్రస్ చేస్తారు? ఆల్రెడీ అడ్రస్ చేశారు, ఇది సరిగ్గానే, ఇది ఈ విషయాన్ని సరిగ్గానే అడ్రస్ చేయగలిగిందని బీజేపీ మీరు అనుకుంటున్నారా? రెండోది ఏంటంటే, సరే అపోజిషన్ పార్టీసు, విపక్ష పార్టీలు ఫేక్ నెరేటివ్స్ బిల్డ్ చేశాయి, అది కూడా ఒక రీజన్ అని మనం ఒప్పుకోక తప్పదు. అట్ ద సేమ్ టైం ఇది బీజేపీకి ఈ ఫలితము ఒక వేకప్ కాల్. డెఫినెట్గా మన వైపు నుంచి కూడా కొన్ని తప్పిదాలు జరిగి ఉండవచ్చు. డెఫినెట్గా ఏ పార్టీ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా చిన్న పెద్ద తప్పుదాలు చేస్తుంది. ఇది వేకప్ కాల్ లాంటిదని ఒప్పుకుంటారా మీరు బీజేపీకి? వేకప్ కాల్ గా చూడొచ్చు, కానీ వేకప్ కాల్ ఏ అంశం అంటే ప్రజల ఆదరణ పొందలేదనా, లేకుంటే ప్రజాభిప్రాయాన్ని, నా ఉద్దేశం ప్రజాభిప్రాయాన్ని ప్రొపగాండాకి గురి ఎక్కువ చేస్తున్నారనే విషయంలో ఖచ్చితంగా కూడా బీజేపీ మేల్కొనాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ప్రజా వ్యతిరేక పాలసీలు ఏది కూడా బీజేపీ అవలంబించలేదు. ఒకటి రెండు చిన్న చితక అంటే ఫార్మర్ ప్రొటెస్ట్, అది కూడా ఢిల్లీ కేంద్రంగా తప్పిస్తే ఎటువంటి రాష్ట్రంలో కూడా చూడలేదు. సో కేంద్ర ప్రభుత్వం వల్ల మేము కేంద్ర ప్రభుత్వ పాలసీలకు మేము బాధితులమని ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు లేవు. రైల్వే యూనియన్స్ కానివ్వండి, ఎన్నో రకాలుగా ప్రొటెస్ట్లు చూస్తే వాళ్ళం 2014 ముందు. సర్వస్పర్శి బీజేపీ, సర్వవ్యాపి బీజేపీ అని అందరికీ కూడా
అన్ని వర్గాలకు కూడా మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో చిత్తశుద్ధితో తీసుకున్న పాలసీలు కాబట్టి అతి తక్కువ ప్రజల యొక్క రెసిస్టెన్స్ అన్నది చూసాం. వెనకటికి మీరు చూసినట్టయితే 10 పైసలు బస్ టికెట్ రేటు పెంచితే లేదా 1 రూపాయి పెట్రోల్ రేటు పెరిగితే రోడ్ల మీద నిరసనలు జరిగేటివి. ఇవాళ డే టు డే కేంద్ర ప్రభుత్వం రేట్ చేంజ్ చేస్తున్నా కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందింది. అందుకే పెట్రోల్ రేట్ ఎంత పెంచినా ఎంత తగ్గించినా కూడా ప్రభుత్వం అన్ని ఆలోచించే చేస్తుంది. ఇవాళ మోదీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం అయినా కూడా పీపుల్ సెంట్రిక్ గా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ పబ్లిక్ లో ఉంది కాబట్టి వ్యతిరేకత అన్నది లేదు. ఆ వ్యతిరేకత లేదు కాబట్టి ప్రజలని ఎక్కడ హిట్ చేయాలి అంటే సున్నితమైన అంశాలను తీసుకోవాలి, వాళ్ళని ఇన్సెక్యూర్ గా అభద్రతా భావం ఫీల్ అయ్యే అంశాలు తీసుకోవాలి. చట్టాలు అందరికీ తెలియవు, ఎందుకు చట్టాలు అంటే ఎంతో డెప్త్ ఉంటే తప్ప అందరికీ అర్థమవవు. అందులో రాజ్యాంగం అంటే ఇంకా ఎంతో పరిణితి చెందితే తప్ప రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే అంతటి ఒక ఐక్యూ కానివ్వండి ఇది కానివ్వండి అందరిలో ఉండదు. సో జనాలకి తక్కువగా తెలిసి అభద్రతా భావానికి త్వరగా మనం పుష్ చేయగలిగే రాజ్యాంగం అపాయంలో ఉంది, రాజ్యాంగ సవరణల ద్వారా దేశాన్ని అస్వస్థం చేయబోతున్నారు అని ఒక భయభ్రాంతులకు గురి చేయడము, పర్సనల్ గా మీరు నష్టపోబోతున్నారు, కుల గణాంకన జరగలేదు, రిజర్వేషన్లు ఎత్తయబోతున్నారు అని ఇటువంటి 2 సెన్సిటివ్ అంశాలను తీసుకొని ఫస్ట్ లైస్ అసత్యము, 2 కన్ఫ్యూషన్, 3 అభద్రతాభావం, 4 పొలిటికల్ మైలేజ్, తద్వారా రాజకీయ లబ్ధి. అబద్ధాల ద్వారా జనాల్లో కన్ఫ్యూజన్ సృష్టించి దాని ద్వారా వాళ్ళని మానిపులేట్ చేసి వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ మీద అభద్రతాభావం మీద ఆడుకొని రాజకీయ లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ తప్పిస్తే లాజికల్ గా బీజేపీ ఈ పొరపాటు చేసింది ఈ పొరపాటు చేస్తుంది అని వాళ్ళు ఏవి ఇక్కడ కూడా ఎండగట్టలేకపోయారు, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టలేకపోయారు, ఏదైనా ప్రయత్నించిన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టలేకపోయారు. దేశం మొత్తం తిరిగినా కూడా ఎక్కడ కూడా పెద్దగా ప్రజల ఆదరణ పొందలేదు. ఆయన రాహుల్ గాంధీ ఏదైతే న్యాయ యాత్ర, భారత్ బచావ్ యాత్ర అని చెప్పి ఎక్కడెక్కడైతే తిరిగాడో అక్కడెక్కడ కూడా పెద్దగా ప్రజల ఆదరణ కానీ పోనీ పొలిటికల్ క్యాపిటలైజేషన్ ఓట్ రూపంలో కానీ జరిగింది చూడలేదు. మోదీ గారి ర్యాలీలు జరిగిన ప్రతి చోట కూడా బీజేపీ మంచి మెజారిటీతో గెలిచింది. సో నాయకుడి యొక్క ప్రామిస్ల ద్వారా ప్రజల్లో తెచ్చే ఒక కాన్ఫిడెన్స్ ద్వారా వాళ్ళు చేయకుండా జనాల కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసి వాళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఒక డిసడ్వాంటేజ్ తీసుకోవడం అంటే ఒక బలహీన క్షణంలో వారి వారి వివేకము పనిచేయకుండా చేసి వారి చైతన్యాన్ని వారు పక్కకు పెట్టి స్వార్థంతో ఆలోచించే విధంగా అబద్ధాలు చెప్పి చెప్పిందే చెప్పి పూర్తి అభద్రతాభావానికి వాళ్ళని లోన్ చేసి అటువంటి ఒక స్థితిలో అది కూడా ఇంత పెద్ద దేశంలో 545 లోక్సభ సీట్లు ఉన్న దేశంలో కేవలం 30 లేదా 40 సీట్లో మాత్రమే వాళ్ళు వాళ్ళ అబద్ధాలన్నీ పనిచేశాయి, అది మనం గమనించాలండి. ఓకే రాజేష్ గారు, చివరిగా నేను ఎందాక అంటున్నది ఏంటంటే ఎస్ డెఫినెట్గా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, పవర్ సెంట్రిక్గానే పాలిటిక్స్ జరుగుతాయి, అది నైతికమా అనైతికమా ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలు ఈరోజు అలా మనం ఆశించలేం కూడా. నిబద్ధతతో నిజాయితీతో రాజకీయాలు చేయాలని మనము టెక్స్ట్ బుక్స్లో చూడడానికి బాగుంటుంది, బట్ అలా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నది మహారాష్ట్రలో చూసుకుందాం, బీజేపీ మీద ఒక అపవాదం ఏంటి, బీజేపీ అక్కడ పెద్ద నష్టపోయింది, సీట్లు అనుకున్న దానికంటే చాలా తగ్గిపోయినాయి, అక్కడ పార్టీలను చీల్చింది అనేటువంటి అపవాదు ఎన్సీపీ కానీ లేకపోతే శివసేన కానీ, ఆ కారణంగానే అక్కడ బీజేపీకి నష్టం జరిగింది అనేటువంటి ఒక వెర్షన్ ఉంది. ఈవెన్ యూపీలో మరొక రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అలాగే రాహుల్ గాంధీని ఎక్కువగా ప్రమోట్ చేసింది, రాహుల్ గాంధీని ఒక విధంగా చెప్పాలంటే ఇమేజ్ పెరగడానికి కూడా ఇండైరెక్ట్గా బీజేపీ దోహదపడింది అనేటువంటి వెర్షన్స్ కూడా ఉన్నాయి. ఇట్లా నేను ఆ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి విషయాలను ఏమైనా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే కరెక్ట్గానే వెళ్ళిందా బీజేపీ? ఇప్పుడు అభిషేక్ గారు అన్నట్టు రాహుల్ గారి జోడో యాత్ర కానివ్వండి, న్యాయ యాత్ర కానివ్వండి జరిగిన ప్రదేశాలలో, అంటే ఏ కాన్స్టిట్యున్సీస్ లో ఆ యాత్ర జరిగిందో అక్కడ చూస్తే 30 నుంచి 40% మాత్రమే వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళకి పెరిగిన 40-30 సీట్లు రాహుల్ గాంధీ వెళ్ళిన చోట కన్నా బయటనే ఎక్కువ వచ్చినాయి, ఆయన టచ్ అయిన ప్లేస్ లో లేకపోతే ఆయన టచ్ అయిన కాన్స్టిట్యున్సీలలో గెలవడం జరిగింది. కాబట్టి ఈయన ఇంపాక్ట్ ఉన్నది, మా రాహుల్ గాంధీ జోడో యాత్ర చేయటం మూలంగా మేము గెలిచాము అనుకోవడానికి వాళ్ళకు కూడా అది లేదు. అది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, అది ప్రమోట్ అంటే
ఇప్పుడు సహజంగానే చేసుకుంటారు. ఒక ఫేక్ నరేటివ్ ప్రమోట్ చేసేటంలో దిట్టలకి ఇలాంటి నరేటివ్స్ ప్రమోట్ చేయటం, ఒక మనిషిని ప్రమోట్ చేయటము, అది కూడా వాళ్ళ లైఫ్ లైన్ ని ప్రమోట్ చేయటము పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో లోపల ఉండాల్సిన వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు, ఆ మాట ఎప్పుడన్నా మాట్లాడతారా? ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా? వాళ్ళందరూ కూడా ఇదర్ కన్విక్టెడ్ ఆర్ ఆన్ బెయిల్. మీరు 10 మంది టాప్ లీడర్స్ ని తీయండి, వాళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు చేసిన ఫేక్ వీటికి సారీ చెప్పడం జరిగింది, లేక కేజ్రీవాల్ లాంటి వాళ్ళు సారీలు చెప్పారు చాలా సార్లు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇంకొకళ్ళు సారీలు చెప్పారు, కొంచెం బయట తిరుగుతున్నారు. ఇంకొకళ్ళు బెయిల్ మీద బెయిల్ తీసుకున్నారు. అన్ని కేసులలో 5,000 కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియా స్కామ్ లో బయట ఉన్నారు, వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఆ వాటి విషయం మనం ఈ ఐ థింక్ బీజేపీ ఆల్సో షుడ్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దాట్, నాట్ టు క్రియేట్ ఎనీ ఫేక్ ఇష్యూ, ఫేక్ నరేటివ్స్, బట్ బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. ఎంతమంది మరితే బయట ఉన్నారో వాళ్ళందరి మీద ఒక చార్జ్ షీట్, వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేసి, ఇంతమంది ఈ కేసులలో ఇవాళ బెయిల్ మీద బయట ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చారు, ఇన్నిసార్లు వాళ్ళు ఏంటి పరువు నష్టం దావాలలో గడ్కరీ లాంటి మీద, గడ్కరీ గారి మీద కానీ ఇంకొకళ్ళ మీద కానీ పరువు నష్టం దావాలు వేసి కోర్టులో సారీ చెప్పి అఫత్నామగా కోర్టులో సారీ నామాలు, తర్వాత అవన్నీ అఫిడవిట్లు సబ్మిట్ చేసి కేసుల నుంచి బయట ఉన్నారు. ఇవన్నీ క్లియర్ గా పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి. అది వాళ్ళు చేసిన పని చెప్పుకోవడం చేత కావటం లేదు పార్టీకి. వాళ్ళ మీద పడే బురద అయితే కడుక్కోవాలో తెలియటం లేదు. బురద కడుక్కోవటం కూడా చేత కాదు. బురద కడుక్కున్నాక మరకలు బయట కడుక్కుంటున్నారు. దట్స్ వే బీజేపీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీగా అనైతికత ఇవి అన్నారు మీరు ఇందాక, ఎందుకు ఉండకూడదండి? ఉండాలి, కానీ ఇప్పుడు అది ఉండాలని మనం భావించాలి. మనం భావించాలి, కానీ ఆ పొలిటికల్ పార్టీస్ ఒక ఓటరు ఈ ఫేక్ నరేటివ్స్ ఇచ్చిన పార్టీని నిర్ద్వందంగా తిరస్కరించిన రోజు ఇంకొక పార్టీ గాని ఇంకొక నాయకుడు గాని దాంట్లో చేయగలుగుతాడా? ప్రజలు చైతన్యవంతమైన రోజు ఒక అబద్ధం చెప్పిన రాజకీయ నాయకుడిని రాజకీయంగా కంప్లీట్ గా పుష్పాపితం చేస్తారు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడైతే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ తుంగలో తొక్కిందో రాజ్యాంగాన్ని, ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళ ఆమెకి అసలు సీట్లు ఇవ్వలేదు. ఎప్పుడైతే మీరు ప్రజల్ని సరిగ్గా చూడలేదో, ప్రజాప్రతినిధులతో సరిగ్గా మాట్లాడలేదో, సరైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదో, తప్పులు చేసావో, అటువంటి చోట్ల మీకు చూసాం మనం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ ఎంత దారుణంగా ఓడించారో మనం చూసాం. ఒక్క ఎంపీ సీట్ లేదు ఇక్కడ టీఆర్ఎస్ కి, అక్కడ 11 సీట్లు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. సో ప్రజలు తెలివైన వాళ్ళు, కాకపోతే వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు, అది సమస్య. వాళ్ళకి ఎప్పుడైతే మీరు నిజాలు చెప్పగలుగుతారో, నిజాలు చెప్పినప్పుడు, నిజాలను ప్రమోట్ చేసినప్పుడు ఈ ఫేక్ నరేటివ్స్ ని అర్థం చేసుకుంటారు వాళ్ళు. మనం వీళ్ళ నేను రెండు కూడా నేనే చెప్పాను, ఇందాక చెప్పాను, వాళ్ళకి పైన వచ్చిన ఫేక్ నరేటివ్ కింద వరకు వెళ్ళటం లేదు. ఒక్కసారి తప్పు మాట వెళ్ళిపోతుంది, కానీ కరెక్షన్ అనేది వెళ్ళటం లేదు. ఎంత తెలివైన వాడు కూడా అక్కడ తప్పటడుగు వేస్తున్నారు. అది మేబీ బీజేపీ షుడ్ ఫోకస్ యాజ్ అ పార్టీగా ఫోకస్ చేయాల్సిన అవసరం, ప్రభుత్వం కానివ్వండి. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ, ఇందులో ప్రధానమంత్రినో ఒక మినిస్టర్నో అంటే ఒక పర్టికులర్ పార్టీని వాళ్ళు అన్నట్టు కాదండి, మనం అందరి విజ్ఞతను ప్రశ్నించినట్టు. ఓటేసిన మెజారిటీ జనాలు ఓటేస్తేనే గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ లో ఉంది. అంటే యూఆర్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ 1 పర్సన్ ఆర్ 2 పీపుల్, యూఆర్ బ్లేమింగ్ ద మెజారిటీ పీపుల్. మెజారిటీ పీపుల్ తప్పు పడుతున్నాం, మీరందరు తప్పు చేశారు అని చెప్పి, మేమే తెలివైన వాళ్ళు, మీరందరు తప్పు చేశారు అన్న మాట వస్తుంది. సో అది ఫేక్ నరేటివ్ మూలంగా గవర్నమెంట్ కాదు బ్లేమ్ చేసేది, మొత్తం డెమోక్రటిక్ సిస్టమ్ లో ఓటేసి ఉన్న మెజారిటీ వాళ్ళందరినీ తప్పు అంటున్నారు మీరు. సో ఇది మారాలి, ఈ నైతికత అక్కడ కూడా కనపడాలి. ఒక పార్టీగా బీజేపీ ఫేక్ నరేటివ్స్ ని కంట్రోల్ చేయటము, లేకపోతే 66A తీసేస్తా 43లో సెక్షన్ 43 ప్రకారం చేయటము, ఇంకా చాలా ఉన్నాయి నిజంగా చేయాలనుకుంటే. ఈ ఫేక్ నరేటివ్స్ ని ఖచ్చితంగా కౌంటర్ చేయాలి, వాటిని ఖచ్చితంగా శిక్షించాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఇలాంటివి ఎవరికి భయపడతాం. లేకపోతే ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ప్రముఖంగా ఉన్న అతను ఏదో కేసు వేస్తే కొన్ని రోజులు కొట్లాడతాడేమో, లేకపోతే దాని ఇంపాక్ట్ ఎవరో ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద పడితే వాళ్ళు ఏమైపోవాలి? వీళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా ఇంకొకటి క్రియేట్ చేస్తారు.
సో దీనికి ఫండింగ్ ఇవ్వటమో ఇంకోటి చేయటమో ఇదంతా పొలిటికల్ గా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే, ఈ ఫేక్ నరేటివ్స్ ఆపాల్సిందే, లేకపోతే ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టిస్తారు. ఇవాళ ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు 30 సీట్లు, ఇటువంటి ఫేక్ నరేటివ్ కూడా క్రియేట్ అయితే శాంతి భద్రత సమస్య వస్తే ఎవరిది బాధ్యత? అలా జరిగింది గతంలో చాలా చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఈజిప్ట్ లో అరబ్ స్ప్రింగ్ అయితే జరిగిందో అది ట్విట్టర్ ముఖంగా ట్విట్టర్ ప్లాట్ఫామ్ లోనే జరిగిందండి. అదే అదే అక్కడ వాళ్ళు బయటకు వచ్చి ఇచ్చేసారు. ఇక్కడ చిన్నదేమన్నా జరిగితే దాని మీద కొంతమంది చచ్చిపోతే ఇక్కడ మత కలవరాలు జరుగో ఇంకొకటి జరుగో ఈ ఫేక్ నెరేటివ్ మూలంగా ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరిగితే బాధ్యత ఎవరిది? వాళ్ళ మీద ఖచ్చితమైన ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్షన్ లో ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాల్సిందే. నైతిక హక్కులు ఖచ్చితంగా నైతికత పాటించాల్సిందే పొలిటికల్ సిస్టమ్ లో. నైతిక పొలిటికల్ పాలిటిక్స్ చేయలేని వాళ్ళని ఖచ్చితంగా పాలిటిక్స్ నుంచి బయటకు పంపించాల్సిందే. అది ప్రజలు పంపించేంత వరకు కాకుండా చట్టపరంగా కూడా వాళ్ళని ఆపాలి. ఎవరైతే కాన్స్టిట్యూషన్ ని గౌరవించారో వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండకూడదు. ఇప్పుడు ఒక టెర్రరిజం యాక్ట్ లో అరెస్ట్ అయిన వాళ్ళు టెర్రరిస్ట్ గా ముద్రపడ్డ వాళ్ళు వాళ్ళు పొలిటికల్ సిస్టమ్ లో ఎక్కడ ఉంటారు? వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎట్లా వస్తారు? ఒక గుండా నేను 6 సార్లు మై చటాబార్ ఎంపీ హూ మై 4th టైమ్ ఎంపీ అని చెప్పాడు. వినండి, హీ డోంట్ నో ఇన్ హిందీ. చటాబార్ ఎంపీ హూ మై 4th టైమ్ ఎంపీ, యూ కాంట్ టెల్ మీ అని చెప్పి ఒక స్పీకర్ ని అన్న మనిషి ఎట్లా ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తాడు? చాలా అంశాలు ఉన్నాయి. అడ్రస్ చేయాల్సినటువంటి అంశాలు వాళ్ళు ఎట్లా 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 ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎట్లా గెలుస్తారు, ఎట్లా పోటీ ఎట్లా చేస్తారు? ఫస్ట్ థింగ్ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు క్లియర్ అయ్యేంత వరకు పోటీ చేయకూడదు. సిస్టమ్ అట్లా ఉంది, సిస్టమ్ అట్లా ఉంది. దాన్ని సిస్టమ్ మార్చాలి, అక్కడే గవర్నమెంట్, మేము అందుకనే గవర్నమెంట్ కోటేసేది. మేము అందరం బాగుండాలనే గవర్నమెంట్ గెలిపించుకునేది, లేకపోతే మేము కూడా కర్మ పట్టుకుని తిరగాల రోడ్ల మీద. సామాన్య జనాలు కూడా కర్రలు పట్టుకుని తుపాకులు పట్టుకుని తిరగారు కదా. వాళ్ళ ఒక సిస్టమ్ ని నమ్మే, ఒక పొలిటికల్ పార్టీకో ఒక సిస్టమ్ ని నమ్మో రాజ్యాంగాన్ని నమ్మో మేము ఓట్లేసాం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి. ఎవరు తప్పు చేస్తే మళ్ళీ ప్రజలే మేమే నిలదీయాలి. దాన్ని ఈ ఫేక్ నెరేటివ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాలి. మేము వాళ్ళకి ఓటేసింది, వాళ్ళు సరిగ్గా గవర్న్ చేస్తారని ప్రజలందరూ కలిసి వాళ్ళని గెలిపించుకున్నారు. వాళ్ళు గవర్న్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ఇటువంటి వాటిని ఆపగలగాలి, అప్పుడే మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే చిరుష్మాన్ పట్టో ఒక్కదాని పట్టో మేము ఓటేయమండి. మాకు అన్ని విధాలుగా కూడా కావాల్సిందే. ధన్యవాదాలు, ధన్యవాదాలు అభిషేక్ గారు, అలాగే రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఫేక్ నెరేటివ్స్, తప్పుడు ప్రచారాలు ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా అది శిక్షించాల్సిందే. ప్రజలలో కూడా చైతన్యం రావాలి. ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేటువంటి ఒక స్పృహ సమాజంలో రావాలి, ప్రజల్లో కూడా రావాలి. అలాంటి తప్పుడు ప్రచారం ఏ పార్టీ చేసినా కూడా శిక్షించాల్సిందే. అలాంటి నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో ఇండి కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలు ఎన్నికలకు ముందు చాలా చేసి వాటిలో పాక్షికంగా సత్ఫలితాలను వాళ్ళకు అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలిగాయి. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అదే పంథాన్ని కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఇరుకును పెట్టే విధంగా అందులో వాస్తవం ఉందా లేదనేటువంటి దాన్ని వాస్తవంతో సంబంధం లేకుండా అవాస్తవం అనేటువంటి కొన్ని ఫేక్ నెరేటివ్స్ని దేశంలో వ్యాపింపజేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా జరుగుతోంది. అయితే ఇలాంటి వాటిని అడ్రస్ చేయాలంటే డెఫినెట్గా పార్టీ పరంగా బీజేపీ సమీక్షించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో ఆ కూటమి లేదా ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా కఠినమైనటువంటి కొత్త చట్టాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా శిక్షలు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారాలను అరికట్టగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ ఎన్హెచ్టీవీ.